करोना प्रभावं तो इब्बंदी पड़तुन्न देशव्याप्तंगा उन्न जर्नलिस्टुलनु वेंटने केंद्र प्रभुत्वं प्रधानमंत्री नरेंद्र मोदी आदुकुनी प्रत्येक जीवो तेवालनी मत्स्य जातीय जर्नलिस्ट यूनियन सभ्युलु रामलिंगारेड्डी डिमांड चेशारु। అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో జాతీయ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు మచ్చ రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలు బీమా సౌకర్యాన్ని కల్పించాలని, అందరి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పోలీసులకు డాక్టర్లకు ఇచ్చిన విధంగా నరేంద్ర మోడీ ప్రత్యేక జీవో ఇచ్చి జర్నలిస్టులను ఆదుకోవాలని, దేశంలోని అన్ని రాష్ట్రాల జర్నలిస్టులకు ప్రయోజనం కలిగి విధంగా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు। జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను సేకరిస్తారని, వారి పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో జర్నలిస్టులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, జర్నలిస్టులు మనుషులు కాదా అని మచ్చ ప్రశ్నించారు। కరోనా ప్రభావంతో ఏప్రిల్ 20న ప్రారంభమైనటువంటి మన ప్రయాణంలో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు పట్టు జనతా కర్ఫ్యూ అన్నాడు। మళ్ళీ లాక్డౌన్ పేరుతో ఈ రోజు వరకు ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినంత పిలుపులో మనందరం కూడా భాగస్వాములైన ఇవాల బాధ కలుగుతా ఉంది। కరోనా ప్రభావంతో జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఇవాల ఈ 40 రోజుల ప్రయాణం చూస్తే ఆవేదన కలుగుతా ఉంది। జర్నలిస్టులని పట్టించుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ప్రయత్నం చేయకపోవడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తా ఉన్నాను। మరీ ముఖ్యంగా ఇవాల మనం ఆలోచన చేస్తే మీడియా రంగంలో మీకు తెలియనేం కాదు, మనందరికీ బాధకులకు తెలియనేం కాదు, కనీస వేతనాలు లేవు। ఇప్పుడు చాలా మంది ఉద్యోగాల్లో పనిచేస్తున్న మన జర్నలిస్టులకి ఉద్యోగ భద్రత లేదు। ఎప్పుడు ఈ కరోనా పేరుతో ఎప్పుడు ఎంత మందిని ఉద్యోగం నుంచి తీసేస్తారో తెలియదు। కేంద్ర ప్రభుత్వం గొప్పగా మోడీ గారు చెప్తా ఉన్నారు, ఈ పరిస్థితుల్లో మీరు ఎవరిని జర్నలిస్టులు కానీ ఏ ఎంప్లాయీస్ని కానీ తీసేసేకి లేదు అని, పెద్ద ఎత్తున తీసేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం। ఈ చర్యని మేము తీవ్రంగా జర్నలిస్టుల పక్షాన ఇది మంచి చర్య కాదు అని చెప్పి మేము భావిస్తాం। అదేవిధంగా ఆలోచన చేస్తే ప్రధానంగా ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉన్నది ఇవాళ పోలీసులని చెప్తున్నారు, డాక్టర్లని చెప్తున్నారు, నర్సులని చెప్తున్నారు, మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి జర్నలిస్టు గురించి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం। ఇవాళ అందరికీ అన్ని ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఎందుకు మీరు వివక్ష కొనసాగిస్తూ ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను। వాళ్ళ బాధ కలుగుతుంది, వాళ్ళ ప్రాణాలకు తెగించి జర్నలిస్టుకి ఏం కుటుంబాలు లేవా, జర్నలిస్టులు మనుషులు కాదా, జర్నలిస్టులు ఈ కరోనాలో పోరాటం చేయట్లేదా, మీకన్నా ఎక్కువగా జర్నలిస్టు కూడా మీరు ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో దానికి రెండింతలుగా జర్నలిస్టు కూడా మీరు ఇచ్చినటువంటి ప్రతిదాన్ని ఎప్పటికప్పుడు జనాలకి అందజేస్తూ జనాలకి చైతన్యం చేస్తూ మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దండి అని జర్నలిస్టు పాత్ర వినలేనిది। అయినా కేంద్ర ప్రభుత్వం ఇవాళ గుర్తించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తా ఉన్నాను। వెంటనే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇవాళ కరోనా ఉందని చెప్పి రోడ్డు ఎక్కకూడదని చెప్పి గౌరవంగా అడుగుతా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి, నిన్న లేక మనం మీరు చూసింటారు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర సమాచార శాఖ ఒకటి అధికారికంగా మనం ఏం వార్తలు తీయాలి, ఎట్లా పని చేయాలి అని చెప్తా ఉంది। మరి ఈ రోజు వరకు N95 మాస్కులను కనీసం జర్నలిస్టుకి ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను। రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి జర్నలిస్టుకి కనీసం మాస్కులు ఇవ్వాలన్నటువంటిది ఆలోచన చేయకపోవడం ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని। ఇవాళ ఇప్పటికైనా
నేను ప్రభుత్వాలకి కోరేది ఒకటే, నేను ఎందుకు కేంద్ర ప్రభుత్వం అని చెప్తా ఉన్నానంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మార్గదర్శకాలు విడుదల చేస్తే ఆటోమేటిగా ఈ కరోనా ప్రభావంతో రాష్ట్రాలు ఆటోమేటిగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇవాళ రాష్ట్రానికి చేయమని చెప్తే కేంద్రం ఇస్తే ఆటోమేటిగా రాష్ట్రం చేస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. వెంటనే మోడీ గారు కేంద్ర సమాచార శాఖ మంత్రి దృష్టి పెట్టి వాళ్ళ జర్నలిస్టులకి బీమా సౌకర్యం. ఇవాళ ఎంత బాధ కలుగుతుందంటే ప్రాణాలకు తెగించి పని చేస్తా ఉంటే జీతాలు ఒకవైపు లేదు, నిత్యావసర సరుకులు లేవు, కనీసం వాళ్ళు ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కూడా అధికారికంగా ప్రభుత్వాలు చేయకపోవడం అనేది దుర్మార్గం ఇచ్చేది. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బీమా ఇవ్వాలి జర్నలిస్ట్ అందరికీ. ఒక్కొక్క జర్నలిస్ట్ కుటుంబానికి ఇప్పటికే 40 రోజులు అయిపోయింది, మే 3 వరకు మళ్ళీ కొనసాగించే ప్రమాదం ఉంది. 5000 రూపాయలు ఒక కుటుంబానికి జర్నలిస్టుకి ఇవ్వాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుగా ఈ ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులుగా నేను అందరికీ కోరుతా ఉన్నాను. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరు నిన్న లేక మొన్న వచ్చిన వాలంటీర్లకి మీరు చూసే ఉంటారు, వాలంటీర్లకు కూడా 50 లక్షల రూపాయలు బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం ఇచ్చారు. మరి జర్నలిస్ట్ మేమేం పాపం చేశామని అడుగుతా ఉన్నాం, మేము మనుషులం కాదా అని అడుగుతా ఉన్నాం, మేము ఈ రాష్ట్ర పౌరులమా కాదా అని అడుగుతా ఉన్నాం, ఈ దేశ పౌరులము కాదా అని చెప్పండి అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టు పైకి దృష్టి పెట్టండి, జర్నలిస్టు బాధలు కూడా వినండి. ఏదో జర్నలిస్టు పంచామని పార్టీల వారిగా తూతు మంత్రంగా 2 కాయగూరలో 2 నిత్యావసర సరుకులు ఇచ్చి దాని మీద కాదు మేము అడుగుతున్నది, అధికారికంగా ప్రకటన రిలీజ్ చేయాలి. అధికారికంగా కేంద్ర ప్రభుత్వం మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు మనం నిత్యావసర సరుకులు ఇచ్చినామని చెప్తా ఉన్నారో అదే విధంగా ఒక జీవో రూపంలో మొత్తం కేంద్రం వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. 48 గంటలలోపు ప్రభుత్వం సంధించకపోతే ఇంకా తప్పదు, మనం కూడా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిందే. ఎందుకంటే కరోనా ఉందని మనం భయపడతా పని చేయకపోతే ప్రాణాలకు తగ్గించి పనిచేస్తా ఉన్నా కూడా ప్రభుత్వాలు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడాన్ని జర్నలిస్టుగా మేము జీర్ణించుకోలేకున్నాం. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ చర్యల్ని నిరసించాల్సిన సమయం వచ్చిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. 48 గంటలలోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకి 50 లక్షలు బీమా ఇవ్వాలి, 5000 రూపాయలు నేరుగా మీకు తెలుసు ఎవరికి ఇవ్వాలి ఏంటనే దాన్ని చర్చగా మేము పోదలుచుకోలేదు. మేము మనుషులుగా గుర్తించండి, జర్నలిస్ట్ కూడా మనుషులే అని చెప్పి మీరందరూ గుర్తించాల్సిన సమయం వచ్చిందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ 48 గంటలలోపు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే అనంతపురం జిల్లా నుంచి ఏ విధంగా నిరసన వ్యక్తం చేయాలి అనేటువంటిది ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఉద్యమం చేయని పరిస్థితి తప్పదని చెప్పి జర్నలిస్టుగా ఇంకా మాకు ఇంతకన్నా మార్గం కనబడట్లేదు. మేము ఎవరికి వాళ్ళు రోడ్డు మీద ఉన్నాం, ప్రాణాలకు తెగించి పనిచేస్తా ఉన్నాం, ఏదో ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి 40 రోజులుగా వెయిట్ చేశాం. ఇవాళ నేను ఎందుకు అడుగుతున్నానంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు తమిళనాడులో 3000 రూపాయలు ఇస్తామన్నాడు తమిళనాడు. ఇవాళ తమిళనాడులో 26 మంది జర్నలిస్టులకి కరోనా వచ్చింది, మహారాష్ట్రలో 60 మంది జర్నలిస్టులకి కరోనా వచ్చింది. ఇది కరోనా ఇప్పుడు అంతమవుతుందని కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు మేము ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నామంటే ఏదో రేపు 3వ తారీఖో 30వ తారీఖో జూన్ పశ్చిమీకో కరోనా అయిపోతుందని అనుకోవడానికి లేదు. కరోనా ఇది నిరంతర ప్రక్రియ, ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో జర్నలిస్టుకి ఏదైనా అపాయం జరగచ్చు, ఇంకో 6 నెలల తర్వాత కూడా రావచ్చు. వాళ్ళ కుటుంబానికి బాధ్యత ఏది, వారి కుటుంబానికి భరోసా ఏది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా వాలంటీర్లకి అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి డాక్టర్లకి వాళ్ళకి ఏ విధంగా అయితే సౌకర్యాలు కల్పిస్తున్నాం అదే సౌకర్యాలు జర్నలిస్ట్ అందరికీ కల్పించాలని, జర్నలిస్ట్ కుటుంబాల్లో కూడా భరోసా ఇవ్వాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. లేని పక్షంలో 48 గంటలలోపు వాళ్ళు స్పందించకపోతే అనంతపురం జిల్లా నుంచి ఉద్యమం తప్పదు. మేము ఇప్పుడు పోయి రాష్ట్రంలో తిరిగి దేశంలో తిరిగి ఉద్యమం చేసే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా అనంతపురం జిల్లా ఉండాలనే ఉద్దేశం. అనంతపురం జిల్లాలో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఏ రూపంలో